మేడం మేడం ఇటు 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 ఇక్కడ చిల్లా ధర్మారెడ్డి సార్ పాలన ఎలా ఉంటారు? బాగానే ఉంటుంది. బాగానే ఉంటారా? అందుబాటులో ఉంటారా? ఎట్లా ఉంది పర్కాల డెవలప్మెంట్? బాగానే ఉంది. కేసీఆర్ అయితే అన్ని విధంగా అందరికీ మాకు భూమి ఉంది. ఒకన రైతు బంధు కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఒక 6 స్కీములు పెట్టిండు, అది దానికి చూసేవారన్నా ఓట్లు వేస్తారంటావా? అయినా బీఆర్ఎస్ కేసీఆర్కి వేస్తారంటా? అయితే అంతకుముందు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మనకి ఇవన్నీ పథకాలు తీసుకురాలి కదా. తీసుకురావాలి. కేసీఆర్ ఓకే చాలా ఓకే. ఇప్పుడు చెక్ డ్యామ్ పడ్డది కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మీ ఊర్లో చెక్ డ్యామ్ పడ్డది కదా అక్కడ దాని ఉపయోగాలు చాలా ఉన్నాయా? ఓకే పర్లేదు పర్లేదు. మొత్తం మీదైతే కేసీఆర్కు గెలిపిస్తాను. కరెంట్ ఎట్లుంది పొలాలు కానీ ఇంట్లో కానీ? కరెంట్ ఓకే 24 గంటలు బాగుంది. అంతకుముందు కరెంటు ఇబ్బంది ఉండదు తెలంగాణ వచ్చిన నుంచి అయితే దాదాపుగా పేద ప్రజలు చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది. మీకు అమ్మ కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చింది. కేసీఆర్ కిట్ వచ్చిందా? వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి? లేవు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచే ఇవన్నీ కిట్లు ఇవైనా మహిళలకైనా బాగానే ఉంటాయి. అంటే అందరికి మంచి స్వయంగా చేతికి చేరుతున్నాయి. మొత్తానికి మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలి, ఇక్కడ ధర్మారెడ్డి గారు రావాలి.